విద్యాశాఖకు సంబంధించిన నాడు నేడు కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కరప్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా చూసుకుంది. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ సీరియస్లీ టెలింగ్ యూ. యు నో, ఇంత మంచి కార్యక్రమం పిల్లల కోసం చేస్తా ఉన్నాము. లెట్ టెల్ ఎవ్రీ ఆఫీసర్ హూ ఇస్ హ్యాండ్లింగ్ దిస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇంక్లూడింగ్ హెడ్ మాస్టర్స్ దాకా కూడా. Let that message be communicated. This is something what we are doing for the society. Inta double kharchu pette prabhutvam inta munde eppudu raledu, intaga aalochana chesina prabhutvalu kuda eppudu levu. So one it's happening now. So let us not subject this to any controversy. Okay. So please make sure that it is done very transparently. Yes. And also zero element of corruption is found here. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని, అప్పుడే మొదటి విడత నాడు నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, నాడు నేడు పనుల్లో అవినీతికి తావుండకూడదు, పిల్లల కోసం నాడు నేడుతో మంచి కార్యక్రమం చేపట్టాం, పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు, నాడు నేడు పనులపై చిన్న వివాదం కూడా రాకూడదు అని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభించిన నాడే రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టడమే కాక నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం సమగ్రంగా వివరిస్తుందని సీఎం జగన్ తెలిపారు. అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ఆగస్టు 16న స్కూళ్లు పునఃప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆగస్టు 16న పండగల అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. తొలి విడత నాడు నేడు కింద 15,000కు పైగా స్కూళ్లను తీర్చిదిద్దాం. రెండో దశ కింద 16,000 స్కూళ్ల పనులను ఆగస్టు 16న ప్రారంభిస్తాం. విద్యా కానుక కిట్లు కూడా అందించబోతున్నామని తెలిపారు.